ఒరే పైడి శశాంక్ లేకున్నారా? ఎంతమంది వచ్చారా అంటే హాల్ పిజన్ రోడ్ ఇస్తాడేమో అని. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే ఇంచుమించు ఒక 70 మంది వచ్చారు. ఎక్కడున్నారు? హాల్ పిజన్ రోడ్ ఇస్తాడేమో అని అందరి బీగ్రౌండ్ ఉంది కదా, అక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. సరే, నువ్వు వెళ్ళి వాళ్ళు మేనేజ్ చేయి, అంత సెట్ అయ్యాక మమ్మల్ని పిల్లి మేము వచ్చేస్తాం. సరే అన్న. రే, ఏం చేస్తావురా? బయట 70 మంది దాకా ఉన్నారు, అసలు ఏంటి ప్లాన్? అయిపోయింది. ఆకుముళ్ళు సామెతుంది వీడు, ముళ్ళెరిగే రోజులు కూడా వచ్చేసాడు. వీడున్నాడే మన గ్యాంగ్ ఆశాదీపం, చివరికి వీడికి కూడా బ్రేకప్ అయిపోయింది. ఈ బొక్కల వ్యాలంటీస్ ఎవరా కనిపెట్టింది? నాలాంటి శాంతం నాకు ఇచ్చడానికి కాకపోతే నేనేదో తను సర్ప్రైజ్ చేద్దామని పొద్దున్నే లేచి అప్పు చేసి ఊరంతా తిరిగి తను గిఫ్ట్ తీసుకుని వెళ్ళానా? గిఫ్ట్ నచ్చలేదు కావచ్చు, దానికి బొంద నేను నచ్చలేదంట. హోలీ షిట్, ఇదెక్క ట్విస్ట్రా? దేవుడు దానికి 60 రూపాయ అన్నంతో పాటు పావుల పిచ్చి కూడా ఇచ్చాడురా. సరే మాటలు వచ్చాయని చెప్పి స్కూల్ డేస్ స్వీట్ మెమరీస్ అన్నట్టు ఒక అమ్మాయిని క్రష్ అని చెప్పారా? చెప్పినప్పుడు నార్మల్గా ఉంది మామ. అమ్మయ్యా ప్రశాంతంగా ఉందని నోటుకు వచ్చింది అలా వాగారా? తర్వాత తెలిసింది అది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అని. నిన్న రాత్రి ఆ అమ్మాయి పిక్ పెడితే బాగున్నావు అని కమెంట్ చేశారా, అంతే. రచ్చబండలో రోజాలా రెచ్చిపోయిందిరా. నేనేదో ఆ పిల్లని ఇద్దరు పిల్లలు తల్లిని చేసినట్టు. నన్ను ఇంత మోసం చేస్తావా, నన్ను ఇంత వాడుకుంటావా అని నోటికి వచ్చిన బూతులు తిట్టిందిరా. ఆకలి డైలాగ్ కూడా వేసింది మామ. అమ్మ దీనమ్మ, ఇది మాత్రం అరాచకంరా. యూ డోంట్ డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ మై హార్ట్, ఇట్స్ ఓవర్ అందరా. ఇవన్నీ కామనే కదరా, ఓ 2 రోజులు ఆగి ఓ మంచి గిఫ్ట్ కొని తన దగ్గరికి వెళ్ళి చాలీ బంగారం. ఇంకే అమ్మాయిని ఎప్పుడు కన్నెత్తి చూడు, చచ్చేంత వరకు ఏ ఫేస్బుక్ వాడిను. ఒకవేళ వాడినా నీ ఫోటోకి తప్ప ఇంకెవ్వరి ఫోటో మీద కామెంట్ పెట్టు అని ఏదో ఒకటి చెప్పరా బాబు. నేను అలానే అనుకున్నాను, కానీ మ్యాటర్ అది కాదు. ఇక్కడ ఈ మధ్యనే కింద మీద బలిసినోడు ఒకడు తత్కాలం బుక్ చేసుకున్నాడంట, ఆడి బెర్త్ కన్ఫర్మ్ చేయడానికి నా టికెట్ క్యాన్సిల్ చేసి పడుతుంది. ఈ తత్కల్ గాడెవర్రా? ఎప్పుడు లైబ్రరీలో రోడ్డు మీద తన వెనకాల తిరుగుతూ ఉంటాడు వాడేనా? వాడు వేరే వాడు లేరు, వీడు దీని బెస్ట్ ఫ్రెండ్ అంట. ఆయన ఈ ఫ్రెండ్షిప్ గోల్ ఏంట్రా? సర్లే, ఇప్పుడు వాడి గురించి ఎందుకు లేదు, మెంటలు వచ్చేస్తుంది. నీ పరిస్థితి ఇంకా నయ్యవరనే. మన సీనియర్గా లేడు ప్రవీణ్ గారు, వాడు ఫస్ట్ ఇయర్లో అమ్మాయిని చూసిండట, దానికోసం బ్యాక్లాగ్ వేసుకొని 5 ఏళ్ళు ఉన్నాడు. ఏం లాభం, ఒక్కసారి కనీసం ఒక్కసారి అన్న మాట్లాడిందాన్ని. అంతెందుకురా, మన విజయ్ గారికి ఐఐటి బాంబేలో సిఎస్ వచ్చింది. ఏం చేశాడు, ఆ దొంగ ముండ శిరీష కోసం ఐఐటి హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు. వాడి దరిద్రం ఎలా ఉంది చూడు మామ, అదేమో అదే ఐఐటి బాంబేలో మైనింగ్ అవి కానీ పట్టేసింది. వాడికి అప్పట్లో ఇంటర్న్ దాక, ఇప్పుడు ప్లేస్మెంట్ అవ్వక కంప్లీట్లీ లిక్కింగ్ త్రూ ఓవర్ ద బాడీ. అది అంతెందుకురా, మన సోమరాజ్ ఉన్నాడు కదా, రోజుకు 200 చొప్పున లక్షకు పైన చేయించుంటారా రీఛార్జ్లు. కానీ చివరికి ఏమైంది, చెప్పిన టైంకి రీఛార్జ్ చేయించలేదని ఊర్లో కరివేపాకు తీసేసినా తీసేసిందిరా.
మీరు ఇంకా నయ్యవరా నాయన, మీకు ముందే తెలిసింది మీ లవర్లు మంచిలు కాదని. కొంతమందికి ఆ ఛాన్స్ కూడా ఉండదు. అసలు ఈ అమ్మాయిలు ఉన్నదే, వీళ్ళకి టైంపాస్ కాకపోతే ఏ టెంపుల్ అన్నో క్యాండీ క్రష్ ఆడుకోవాలి, కానీ మన అబ్బాయిల జీతాలతో ఆడుకుంటారు ఏంట్రా వీళ్ళని. బాబు మనం పెద్ద పత్తిత్తులేం కాదు, అమ్మాయిలలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు రాది దైవ నిర్ణయం. నీకు తెలుసా వీడొకడు శ్రీకాంత్ అడ్డాలలాగా మనిషి అంటే మంచోడు అంటాడు నానా ప్రకాష్ రాజ్. ఇది 1980 కాదు, నుదుటిన తెలకం కళ్ళు పూలు కాళ్ళకు మెట్లు పెట్టుకుని ఉండడానికి. మన జీవితాలతో ఆడుకుంటుంది వాళ్ళు కాదురా, మనమే. ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రతి కథలోను నీది వాడిది నాది, ఆ ప్రవీణ్ గాంధీ ఐఐటి హైదరాబాద్ విజయ్ ప్రతి కథలోను ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. వీ డిడ్ ఇట్, వీ ఫక్డ్ ఇట్ అప్. వాళ్ళని బ్లేమ్ చేసే ఏం లాభం రా, ఏం లాభం లేదు. లెట్ అస్ బ్లేమ్ అవర్ సెల్స్. ఏమన్నా మార్పు రావచ్చు. అరే 90% ఆఫ్ ద టైమ్ యూత్ అమ్మాయిల వెంట తిరిగి సగం జీవితం సంకనాకిచ్చుకొని మిగతా సగం అయ్యో అని రిగ్రెట్తో బాధపడుతున్నారు రా. వాట్ ఈస్ దిస్ మ్యాన్? నువ్వు పోర్ట్రేట్ చేసినంత పత్తి తెలియం కదా అమ్మాయిలు, కానీ ఒక్కటి నిజం, మనం నష్టపోతున్నాం. మనం నష్టపోతున్నాం. తప్పు వాళ్ళు చేసినా మనం చేసినా నష్టపోయేది మనమే. దీన్ని ఎలా అయినా ఆపాలి, ఎవడైనా ఆపాలి. ఎవడో ఏంటి, నేనే ఆపుతా, మనమే ఆపుతాం. మీరు నిజంగా బాధ్యత తీసుకోవడానికి రెడీ అంటే చెప్పండి. ఐ హావ్ ఎన్ ఐడియా. చేద్దామే, ఏదైనా చేద్దాం. అయితే రేపు ఎగ్జాక్ట్గా ఇదే టైంకి ఇక్కడికే రండి. లెట్స్ చేంజ్ దిస్. బ్రో క్లబ్, ఇప్పటి నుండి మన కాలేజీలో ఏ అబ్బాయి ఒక అమ్మాయి వల్ల నష్టపోడు, నష్టపోనియ్యం. దానికోసమే ఈ బ్రో క్లబ్. ప్రతిసారి తప్పెవరిదైనా నష్టం జరిగేది మనకేనా? ఇప్పటి నుంచి అట్లా కాదు. బయట ఉన్న 70 మంది ఎవరు తెలుసా? ప్రతి ఒక్కడు అమ్మాయిల వల్ల వాళ్ళ జీవితాన్ని ఘోరంగా నాశనం చేసుకుంటున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆటం బాగుంటాయి. ఒకసారి అమ్మాయి అని వాళ్ళ ముందరి పోయాను, ఆటోమేటిక్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఈ 70 మంది అమ్మాయి వల్ల సంకనాగిపోయారు. ఫస్ట్ నేను బ్లాక్ లిస్ట్లో పెడతాను. క్యాంపస్లో ఏ ఒక్కడు వీళ్ళు టైప్ కొడతాం కానీ వీళ్ళని హెల్ప్ చేయడం లాంటిది కానీ దీని అమ్మ త్యాగ్ అని కూడా త్యాగ్ కొడతాను. నెక్స్ట్ కమిట్మెంట్స్ అన్ని మన బ్రోస్తో డిస్కస్ చేసి డిసైడ్ అవ్వాలి, ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు మనం తీసుకోబోయే డెసిషన్ చాలా మంచి విషయాలను ఎఫెక్ట్ చేయబోతుంది. లెట్స్ ఫకింగ్ డూ ఇట్.